నమస్తే అండి. మనం తెలుగులో చాలా చాలా పదాలు చెప్పుకున్నాం. ఏవేవో పర్యాయ పదాలు అంటూ అక్షరమాల మొత్తం చెప్పుకున్నాము. అలాగే మరి సంధులు, సమాసాలు, అలంకారాలు, పద్యాలు, వృత్త పద్యాలు ఇంకా చాలా ఉన్నాయి. వృత్త పద్యాలు అప్పుడే అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. అయితే మనము ఇంకొన్ని ప్రకృతి వికృతులు అనేవి కూడా చూడాలండి. తెలుగు భాష మొత్తం మనము దాన్ని పూర్తి సంపూర్తిగా తెలుసుకోవాలంటే ప్రకృతి ఏంటి, వికృతి ఏంటి, దాంట్లో అంటే ప్రకృతిగా పదం ఏంటి, వికృతితో పలికే పదం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అవి చూడండి ఎలా ఉంటాయో. ఇప్పుడు ఒక రెండు ఉదాహరణలు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎలా అంటే అంకము అనేది ప్రకృతి, అదే అంకె అంటే అది వికృతి. మనం అంటాం ఎన్ని అంకెలు ఉన్నాయంటాం, 1 నుంచి 9 వరకు అంకెలు అంటాం, 10 నుంచి ఏమంటాం దాన్ని సంఖ్య అంటాం, సంఖ్య అంటాం, అంకెతో కూడుకున్నది అనమాట సంఖ్య. అయితే ఏంటిది అంకె అంటేనేమో మనకు ఒక్కొక్క డిజిట్ లాగా వస్తుంది, అంటే ఒక్కొక్క ఒకటే వస్తుంది అన్నమాట దానిలో. చూడండి మీరు అంకె అంటేనే అది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకే, అంటే ఒక్కొక్కటే వస్తుంది అక్కడ అంకె అనేది అదనమాట. అదే మళ్ళీ సంఖ్య అంటే ఎప్పుడు అంటారు, 10, 11, 12, 13, 14 అనేవి సంఖ్యలు. అయితే దీన్ని మనం ప్రకృతిలో చదివితే అంకము అనాలి, వికృతిలో చదివితే అంకె అనాలి. అలాగే ఇంకొకటి చూడండి, ఆర్య అంటారు అనమాట. ఎవరైనా పెద్దల్ని ఆర్య అని సంబోధిస్తూ పూర్వం ఉత్తరాలు రాసేవాళ్ళు పెద్దవాళ్ళని, అయితే ఆర్య నమస్కారములు అని. ఇప్పుడు దాన్ని అయ్యా అంటే వికృతిని అయ్యా అంటారు, ఆర్యనే వికృతిలో భావిస్తే అయ్యా. చాలామంది అంటుంటారు కదా, అయ్యా తమరు కూర్చోండి, తమరు దయచేయండి అంటారు కదా, అది అట్లా అనమాట. అలాగే ఆలస్యము, ఆలస్యం అంటే ఏంటి మనకు తెలుసు, అది మనం ప్రకృతిని వాడుతుంటాం ఆలస్యము అని వాడం, అది వికృతిలో ఆలస్యం అనమాట. అలాగా ఆశ్చర్యము, ఆశ్చర్యం కలిగిందండి అంటాం మనం. ఆశ్చర్యం అనేది ఎక్కడుంది, మన తెలుగు భాషలో ప్రకృతి అయింది, అది సంస్కృత భాష నుంచి వచ్చింది. ఆశ్చర్యవత్ పశ్చతి కశ్చిదేనం అనేది ఒకటి ఉంది మనకి, భగవద్గీతలో ఉంటుంది చూడండి 2వ అధ్యాయంలో, బాగా చూడండి కనిపిస్తుంది ఆ శ్లోకం. అలాగా ఆశ్చర్యం అనేది సంస్కృత పదము, అదే మనకి ఇక్కడ తెలుగులో ప్రకృతిలో ఆశ్చర్యం అంటారు. అది వికృతిలో అంటే అచ్చ తెలుగులో చూస్తే మనకి అచ్చెరువు అవుతుందన్నమాట. అలాగే ఇంకా చూడండి అంగుష్టము, మనం ఏమంటాం అంగుష్టము అంటే వేలు అంటాం కదా, అంగుష్టము, అంగుష్టమాత్రుడు అంటే వేలడంత వాడు అంగుష్టము అంటాం, దాన్ని వికృతిలో అంగుటము అంటారనమాట. అలాగే మనకు అటవీ అని తెలుసు, అటవీ శాఖ అనే దానిలో మనం చెప్పుకుంటాం దాన్ని అటవీ శాఖ అనట్లేదు కదా, అటవీ శాఖ అంటున్నాం, అంటే అది గ్రాంథిక భాషలాగా ఉంది తెలుగు. అయితే ఇది కూడా సంస్కృత పదం అటవీ అనేది, జటాటవీ అని పాడుతుంటారు కదా ఆయన చక్కని శివతాండవ స్తోత్రంలో, రావణాసురుడు విరచితమైనటువంటి శివతాండవ స్తోత్రంలో జటాటవీ అని వస్తుంది అనమాట. ఆయన జడలు ఎలా ఉన్నాయంట, అడవిలాగా ఉన్నాయంట, అలా ఉంది అనమాట జటలు గట్టి, అది అటవీ. ఆ అటవీ అనేది ఇక్కడ ప్రకృతి కింద భావిస్తున్నాం మనం, వికృతి కింద వచ్చేది అడవి. ప్రకృతి వికృతి అటవీ అడవి. అక్షతలు చూడండి, అక్షతాన్ సమర్పయామి అంటాం మనం, ఏది సంస్కృతంలో అక్షతాన్ అక్షతలు, దాన్ని తెలుగులో మనం ప్రకృతిగా వాడేది అక్షతలు, దాన్ని మనం వికృతిలో వాడేది అక్షింతలు. అక్షింతలు పడ్డాయా అంటుంటారు, అక్షింతలు తీసుకురండి వేస్తాము వీళ్ళిద్దరిని వధూవరులను ఆశీర్వదించడానికి అక్షతలు అంటారు. పురోహితుల వారు ఎప్పుడు కూడా చూడండి అక్షింతలు అని ఆయన అనడు, ఆయనకి ఎప్పుడు గ్రాంథిక భాష వస్తూ ఉంటుంది మాట్లాడు, అక్షతలు తీసుకురండి ఆశీర్వదిస్తాం అంటారు. అదే మనమైతే అక్షింతలు కలిపావా అక్షింతలు అని అంటాం మనం, అంటే ఇది మన వ్యావహారిక భాషలోకి వస్తుంది అనమాట. ఇలా చాలా ఉన్నాయి, అంతఃపురము అదే అంతిపురం అయింది, అలాగే అంచలము అంటే అంచు అయింది, అంకుశము, అంకుశము అనేది తెలుసు కదా మనం, ఈ ఏనుగుని అంకుశంతో దాని యొక్క కుంభస్థలాన్ని అంటున్నప్పుడే అది వింటుంది అనమాట మాట. మదగజం కూడా అంకుశంతోనే వింటుంది మాట, ఆ మావటి వాడు చెప్తాడు. ఏ సమయంలో అంటే ఆ సమయంలో కాదు, అది ప్రసన్నంగా ఉన్నప్పుడే ప్రసన్నం చేసుకోవాలి, అది కొంచెం కోపంగా ఉందంటే మావటి వాడిని కూడా ఎత్తేస్తుంది అనమాట. అలా అంకుశంతోనే దాన్ని మెత్తపరుస్తారు అనమాట, కొంచెం భయపెడతారు అలాగే మెత్తపరుస్తారు ఏనుగుని, అట్లా దాన్ని అంకుశము అంటారు. దాన్ని ప్రకృతి పదము అంకుశం అయితే వికృతి పదం ఏమైంది మనకు అంకుశము అయిందనమాట. అలా చాలా ఉన్నాయండి. ఈర్ష్య ద్వేషాలు అంటాం, అంటే ఇది ఈ పదం చూడండి, ఇది సంస్కృత పదంలో కూడా వాడతారనమాట, ఇది ఈర్ష్య అనేది. దాన్ని తెలుగులో ఈసు, ఈసు నసూయలు అని పాటలు వస్తుంది కదా, ఎందుకే రాధా ఈసు నసూయలు
గోవిందుడు అందరి వాడేలే, అందరూ వస్తుంది బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే, ఎందుకే రాధ ఈసున సూయలు అని వస్తుంది అన్నమాట పాట. అందులో ఈసు అసూయ చూడండి ఎలా కలిపి, ఈసున సూయలు అది రెండు కలిపితే మళ్ళీ అక్కడ నకారం వచ్చింది. ఇది మనం చెప్పుకున్నాం అండవు ఈ తెలుగులో అలాగా. ఋషి అంటే మనకు రుకారం అనమాట, అది రేఫంలో అది వస్తుంది కదా రుకారం, ఋషి అదైతే మనం తెలుగులో దాన్ని ఋషి అంటున్నారు అనమాట. అంటే వికృతిలో ప్రకృతిలో ఋషి అయితే తెలుగులో ఋషి అయింది, అది మామూలు రా రకారంలో వచ్చేసింది అనమాట. కొమ్ము ఋషి తెలుసు కదా, కొమ్మురు అనేది వచ్చేది ఋషి అందులో వస్తుంది. ఇది మామూలుగా రా రాసి పక్కన కొమ్ము పెడితే అది ఋషిలో అది ఋషి అవుతుంది. కంఠము కంఠముని ప్రకృతిలో వాడేది అలా, అదే ఏమైంది ఇప్పుడు గొంతు అయిందనమాట. కండూతి కండు చాలా ఉన్నాయండి. అప్సరస అప్సరస చూడండి ఎంత బాగుంది. అప్సరస అంటే మనకు తెలుసు స్వర్గంలో ఇంద్రుడి వద్ద అప్సరసలు నాట్యం ఆడుతూ ఉంటారు అన్నాం మనం. ఊర్వశి రంభా ఊర్వశి మేనక తిలోత్తమ వీళ్ళని అప్సరసలు అంటారు. అప్సరస అయితే అదేమైంది అచ్చర అచ్చర అంటారన్నమాట వికృతిలో. అర్ధరాత్రి అది కూడా మనం చూస్తే అర్ధరాత్రి అని మామూలుగా తెలుగులో మనం వాడేస్తుంటాము, అది ప్రకృతి తెలుగులో ప్రకృతి. వికృతిలో చూడండి ఏమైంది అది అర్ధమరేయి. అది అందుకనే కొన్ని పాటల్లో కవులు ఉంటారు కదా సినిమా పాటల్లో, చక్కగా ఒక అమ్మాయి పల్లె పడుచు పాడుతుందంటే అర్ధమరేయి అని రాస్తాడు ఆయన కవి. ఎందుకంటే ఆ అమ్మాయి నోట్లో అది అలా పల్లెపడుచులో పల్లెపడుచు పాడుతున్న పాటలో రావాలంటే అర్ధమరేయి. ఇది ఉంది చూడండి, ఇది ఒక సినిమా పాటలో ఉంది అర్ధమరేయి అనే ఒకటి ఉంది పాట. అట్లా ఆందోళిక అందలము, ఆందోళిక అంటే అందలము అనమాట. ఆజ్ఞ అంటే ఆన తెలుసు కదా మనకు. ఆధారము అంటే ఆదరు. కబళము కబళము అంటే ఇంత ముద్ద భోజనం అనమాట, ఇంత ముద్ద కబళం పెట్టమ్మా మాత కబళం అంటుంటారు వాళ్ళు భిక్షకులు వచ్చి కబళము, అదే కవళమైంది వికృతిలో. కన్య ప్రకృతిలో కన్నే వికృతిలో. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయండి, మనం ఏదో కొన్ని చెప్పుకున్నాం కానీ చాలా ఉన్నాయి. వేల పదాలు ఉన్నాయి ఇక్కడ. ఈ వేల పదాలు చూద్దామంటే చూద్దాం మెల్లగా చూద్దాం మనం. శ్రావము చూడండి జావ, మనం జావ తాగుతావా అంటారు. జావ అంటే ఏంటది, జావ తాగడం అంటే వికృతిలో జావ వచ్చింది, ప్రకృతిలో దాన్నే శ్రావము అంటారు. అంటే అది కూడా అంతే ద్రవ పదార్థాన్ని శ్రావం అక్కడ జావ. జావ కూడా ద్రవ పదార్థంలాగానే చేస్తారు కదా ద్రావకల్లాగానే అదనమాట. సుభగము సొబగు, సూక్తి శుద్ధి, సూచి సూది. చూసారా మనం సూదిలో దారం ఎక్కించడం సూచి, ప్రకృతిలో సూచి. అదే మనకు అక్కడ గ్రాంధిక భాషలో కానీ సంస్కృతంలో కానీ కొన్ని పదాలు మనకు తెలుగులో వాడుక భాషలో మనకు ఏమవుతాయంటే అవన్నీ కూడా వికృతిలో వాడతాం మనం వాడుక భాష. అదే గ్రాంధిక భాష అంతా కూడా కొంచెం సంస్కృతం మిళితమై ఉంటుంది. సూచి యవ్వనము, యవ్వనం అంటే మనకు తెలుసు ఒక స్థితి అనమాట. బాల్యము కౌమారము యవ్వనము వృద్ధాప్యము ఈ నాలుగు ఉంటాయని అంటారు మనిషి జీవితంలో. అలాగా యవ్వనము అంటే దాన్ని వికృతిలో ఏమంటారు జవ్వనము అంటారు. యవ్వని ఒక చక్కని స్త్రీ వెళ్తుంది ఆమె యవ్వని, యవ్వనం గల స్త్రీ యవ్వని. అదే వికృతిలో ఏమంటారు జవ్వని అంటారనమాట. యోగి, యోగిని ఏమంటారు ప్రకృతిలో యోగి అంటారు. మనకు సంస్కృతంలో పదాల్లో కూడా ఉంది, మనకు భగవద్గీతలో ఎన్నో దొరుకుతాయండి. యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మనా అట్లా ఉంది శ్లోకాలు అందులో యోగి. అదే వికృతిలో జోగి. యమున చూడండి, యమున మనం జమున సినిమా నటి పేరు జమున జమున అంటాం. నిజానికి ఆ పదం ఏంటంటే యమున, యమునా నది, యమునా నది నుంచి వచ్చింది అన్నమాట జమున. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రకృతి వికృతి. ప్రకృతి అనేది గ్రాంధిక భాషలో యూజ్ చేస్తారన్నమాట, అంటే గ్రాంధిక భాషలో చక్కగా వాడతారు దాన్ని. అదే వికృతి అనేది మన వ్యావహారిక భాషలో విస్తారంగా వాడతాం. మనం వ్యావహారిక భాషలో వాడేది ఎక్కువగా మనము వికృతి పదాలే వాడతాం ఇప్పుడు. కానీ మళ్ళీ మనం యాత్ర అనం, తిరుపతి యాత్రకు వెళ్ళొచ్చారా అంటాం, అక్కడ మళ్ళీ చూడండి అది ప్రకృతి. అయితే జాతర అని అనం మనం,
ఎప్పుడో ఒకసారి అంట జాతర, అక్కడ జాతర జరుగుతుంది అంటారు, గంగమ్మ జాతర జరుగుతుంది అంటే అక్కడ వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అలాగ జాతర జరుగుతుంది అని అనుకోవడం పరిపాటి అనమాట అందరికీ. అలాగే మనం యాత్ర అంటాం, తిరుపతి యాత్ర, శ్రీశైలం యాత్ర ఇలా అంటుంటాం అలాగనమాట. ఇలా చాలా ఉంటాయి. రాజ్ఞి శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటాం. రాజ్ఞి అంటే ఎవరో కాదండి, రాణి. మనం వికృతిలో రాణినే ప్రకృతిలో పిలిచేది రాజ్ఞి. అదే రాత్రి అనే పదానికి వికృతి రాత్రి, రేయి అని కూడా అంటారు, రేతిరి అంటారు. రాశి, ఏదైనా రాశి పోసి ఉంది అక్కడ ఇలాగా అంటే, ఇప్పుడు నాణ్యాలన్నీ రాశి పోసి ఉన్నాయంట, రాశి, దాన్ని మనం వికృతిలో రాశి అంటాం అన్నమాట. రూప్యము, రూప్యము రూపాయి, రూప్యము ఎన్ని రూప్యములివి అని ఆ కాలంలో రాజులు పండితులు వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు, రాజులు ఇచ్చినప్పుడు వీళ్ళకి చాలా రూప్యములు ఇవ్వండి అని అంటారు అన్నమాట. బహురూప్యములు ఒసగండి అంటారు వాళ్ళు. అదే మనం ఇక్కడ ఏమంటాం, చాలా రూపాయలు ఉన్నాయి ఇక్కడ అంటాం. అంటే రూపాయి, రూప్యము రూపాయి, రేఖ రేఖ, రోషము రోషము, లక్ష్మి లచ్చి. అది తెలుసు కదా అందరికీ, లక్ష్మి అనే పదానికి లచ్చి అని వికృతి అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే వేల వేల పదాలనే మనం ఇంకొకసారి కూడా ఎప్పుడైనా ఇంకో వీడియోలో చెప్పుకుందాం ఇంకొన్ని. ఎందుకంటే మనకు భాష పరిపూర్తిగా రావాలంటే ఎన్నెన్నో ఉన్నాయి, పర్యాయ పదాలు తెలియాలి, వ్యతిరేక పదాలు తెలియాలి, ఇప్పుడు గ్రాంథిక భాష తెలియాలి, వ్యావహారిక భాష తెలియాలి, దానికే ఈ ప్రకృతి వికృతులన్నీ కూడా చదవడం అనమాట. ఇలా మనం తెలుసుకుంటుంటే చక్కగా మనం స్వచ్ఛంగా అన్ని పదాలతోనే మనం చక్కగా కవితలు రాయొచ్చు, పద్యాలు రాసుకోవచ్చు, ఎన్నో అనమాట. ఇలా మనం బహు పదాల మేలు కలయికే కదా ఒక పద్యం రావాలంటే, ఎన్నో పదాల మేలు కలయిక, మంచి మంచి పదాలు తీసుకుని చక్కగా వినసొంపుగా ఉండేటువంటివి, అలంకార ప్రకరణంలో మనం తీసుకున్నట్టుగా అలంకార ప్రాయంగా ఉండేటువంటివన్నీ కూడా తీసుకొని మనం చేస్తే ఆ పద్యము ఇట్లా శోభిస్తుంది అనమాట, ఎంతో చక్కగా శోభిస్తుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు రాస్తుంటారు. మరి అన్నమయ్య గానంలో కూడా చూడండి ఎలా ఉంటుంది, పండిత పామర్లందరికీ కూడా సులువుగా అర్థమయ్యేలాగా రాశారు ఆయన. ఒక్కొక్క మాట ఎంత బాగుంటుందండి, సిరితన్నవ్వుల వాడు సిన్నెక్క, వీడు వెరపెరగడు చూడ వే సిన్నెక్క, సిన్నెక్క అంటాడు ఆయన. దాన్ని మనం సిన్నెక్క సిన్నెక్క అనుకుంటాం, కాదు సిన్నెక్క, వెరపెరగడు చూడవే సిన్నెక్క. వెరపెరగడు, వెరపు అంటే భయం, అటువంటి వెరపు అంటే ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి వెరపు లేదు, చక్కగా వెరపెరగడు చూడవే సిన్నెక్క. ఆయన అదేంటి దశావతార వర్ణన అనమాట, అన్నమయ్య కీర్తనలో ఆ ఒక చక్కని ఆ కీర్తనను తీసుకుని దాని అర్థంతో చదవండి, మీకు చాలా పదాలు తెలుస్తాయి, ప్రకృతి వికృతులు తెలుస్తాయి, వికృతిని కూడా ఏ విధంగా ఆయన ఉపయోగించారు భాషలో అన్నమయ్య గారు అనేది గుర్తు తెలుస్తుంది అనమాట మనకి. చాలా చాలా ఎన్నో తెలుసుకోవాలండి. చాలా త్యాగరాజస్వామి కీర్తనలో అది ఒక రకమైనటువంటిది, అదంతా గ్రాంధిక భాష మనకు. ఎన్నగాను రామ భజన కన్న మీకిలున్నదా అని ఆయనది అట్లా ఉంటుంది అనమాట. అలా చాలా ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. రామదాస్ కీర్తనలో చూస్తాం కదా మనం, తక్కువేమి మనకు రాముండు ఒక్కడుండు వరకు. రాముడు తలుచుకోగానే మళ్ళీ వెళ్ళిపోయిన విద్యుత్ మళ్ళీ తిరిగి వచ్చిందనమాట, చక్కగా బల్బు వెలుగుతుంది, చక్కగా చూడండి ఎంత కాంతివంతంగా వచ్చేసిందో. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని. మనోరమే అని ఎవరినన్నారు, మా పరమశివుడు అంటున్నారనమాట పార్వతీదేవితో. మనోరమ విను, శ్రీరాముడు రామ రామ అని మూడు సార్లు ఆ రామనామం ఉచ్చరిస్తే ఆ విష్ణు సహస్రనామాలు పలికినంతగా ఉందమ్మా, అంత ఫలితం వస్తుంది అని చక్కగా చెప్తున్నారన్నమాట. అదే ఇవన్నీ కూడా తలుచుకోవడం అంటే ఒకదాన్ని ఒకటి ఇలాగెలాగా అలా పదాలు అల్లుకుంటూ పోతుంటే తెలుగు భాషకు ఇంకా అసలు ఎక్కడ కూడా మనకు అంతు కనబడదన్నమాట. అంత చక్కగా సముద్రం అంత ఉంది మన తెలుగు భాష, మా తల్లి యొక్క కరుణ మన మీద అలాగా కురవాలి. తెలుగు భాష మొత్తం కూడా పదాలలాగా కురిపిస్తున్నారు అమ్మవారు.